సర్కారోళ్ళు జనం డబ్బును ఎలా ఖర్చు పెడతారన్న దానికి ఒక చిన్న ఉదాహరణ. రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ సంస్థకు చెందిన కొంతమంది ఉద్యోగుల కేసులో తెలంగాణ ప్రభుత్వం అటు సుప్రీం హైకోర్టుల్లో తన వాదనని వినిపించడానికి వేసిన కేసిది. ఈ ఐదేళ్లలో చేసిన ఖర్చెంతో తెలుసా? 240 కోట్ల రూపాయల పైమాటే. లాయర్ల ఫీజులు, ఇతర ఖర్చుల మొత్తం ఇది. ఇక ఇదే విధంగా అటు ఏపీ ప్రభుత్వం కూడా సుమారుగా ఇంతే ఖర్చు చేసి ఉండి ఉండాలి. ఈ మాటలు చెప్పాల్సి రావడానికి కారణం, ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకోవటం ఇది 4వ సారి. సాక్షి సాక్షిగా చెప్తున్న మాటలివి. అయితే అధికారుల సమక్షంలో జరిగిన ఈ మొట్టమొదటి సమావేశంలో నీళ్లు కరెంటులతో పాటు పైన చెప్పిన రకరకాల సమస్యలు కాగితాల మీద కనిపిస్తున్నాయి. ఈ మాటలు రాసుకుంటున్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం జారీ చేసిన ఒక ప్రకటనలో తెలుగు పాటను కలిసి పాడుకుందాం అన్నట్లు ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించుకున్నారని, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సెంటు భూమికి నీళ్లందించాలన్న లక్ష్యంతోనే ముందుకెళ్లాలని ఆ ఇద్దరు ప్రతిజ్ఞ చేశారంటూ చెప్పుకొచ్చారు. సంతోషం, శుభం, ఆల్ ది బెస్ట్. చంద్రబాబు ప్రభుత్వం చేసిన దుబారా ఖర్చు లెక్కలు ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇక బాబు ప్రభుత్వం చేసిన అవినీతి మీద కమిటీలు వేసిన కొత్త ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు జారీ చేసుకున్న కొన్ని జీవోలు సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్నాయి. వాటి ప్రకారం చేస్తున్న ఖర్చు ఎక్కువ కాదా? వీటిలో ఉన్న నిజానిజాల మాటలు అటుంచితే, ఇవాళ చంద్రబాబు ఉంటున్న గెస్ట్ హౌస్ కమ్ ఇల్లు అక్రమం అంటూ సిఆర్డీఏ సంస్థ జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. దానికి కౌంటర్గా తెలుగుదేశం ఒక పాత జీవోని బుట్టలో నుంచి బయటికి తీసింది. అదే ఇంటికి అనుమతిని మంజూరు చేస్తూ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇచ్చిన సదరు ఆర్డర్ కాపీ అది. అనుమతులు ఇచ్చేవాళ్లు ఉన్నంతకాలం తీసుకునేవాళ్లు ఉంటారు. కృష్ణ కరకట్ట మీద వెలసిన వందలాది నిర్మాణాలన్నింటినీ ఇప్పుడు కొలగొట్టాలన్న జగన్ నిర్ణయంలో నిజాయితీని శంకించడం లేదు. కానీ ప్రభుత్వ ఖర్చుతో కట్టిన నిర్మాణాలు కూలగొట్టకుండా వాటిని ప్రజా ప్రయోజనాల కోసం వాడడానికి వీలవుతుందా? ఈ కూల్చివేతలకు వ్యతిరేకంగా మళ్లీ ఎవరైనా కేసు వేస్తే మళ్లీ కోర్టులు కచేరీలంటే వాటికయ్యే ఖర్చులు తడిపి మోపడై, ఇందాక చెప్పుకున్నట్లు ఏ 200 300 కోట్లయితే దానికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రజల డబ్బును ఖర్చు చేసేటప్పుడు పాటించాల్సిన కనీస ధర్మాన్ని పాలకులు గుర్తుంచుకోవాలన్నదే ఈ వ్యాఖ్యల ఆంతర్యం. అవతలి వ్యక్తి మీద ఎత్తింది ఒక్క చూపుడు వేలైతే మిగతా 4 వేళ్లు మనవైపై ఉన్నాయన్న ప్రాథమిక సూత్రం అందరికీ వర్తిస్తుంది. అక్రమ నిర్మాణాలకు ప్రభుత్వ నిధుల్ని ఖర్చు చేయడం ఎంత తప్పో, ఇక అటువంటి నిర్మాణాల్ని విచక్షణ రహితంగా కూలగొట్టడం కూడా అంతే తప్పు. వాటిని ప్రజావసరాల కోసం వినియోగించే ఆలోచన చేస్తే తప్పేంటి? ఇవాళ రెండు ప్రభుత్వాలు కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. ముఖ్యంగా నీటిపారుదల రంగానికి సంబంధించి కృష్ణా గోదావరి నదుల అనుసంధానం గురించి తీసుకునే ప్రతి నిర్ణయం కీలకమైందే, ఆచితూచి అడుగులు వేయాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి జలయజ్ఞం 2.0 ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తుంది. రెండు రాష్ట్రాలు ఆస్తులు పంచుకోవడం, అప్పుల సెటిల్మెంట్లు చేసుకోవడం అవసరమే, స్నేహపూర్వక సంబంధాలు అవసరమే. కానీ చేస్తున్నా చెయ్యబోతున్న ఖర్చుల మాటేంటి? కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి, జగన్ మూటగట్టుకున్న అప్పుల మాటేంటి? ఈ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల గురించి ఆ కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అభిప్రాయాలేంటో ఇప్పుడు డప్పుల చప్పుళ్లు వినిపిస్తున్నాయి. అప్పుల గురించి దండోరాలు వేస్తున్నారు. నికరమైన అప్పుల లెక్కల గొప్పలు ఇంకోసారి చెప్పుకుందాం. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కొత్తగా గొప్పగా చేస్తున్న హామీలను చూసి చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. కానీ వీటి అమలుకు కావలసిన ఆర్థిక వనరులు ఇద్దరి దగ్గర లేవు కాక లేవు. అమలు చేయాలనే చిత్తశుద్ధిలే లేకపోతే అది వేరే విషయం. ఎందుకంటే అప్పుడు అసలు ఖర్చు ప్రసక్తే ఉండదు కదా. అయితే నేలవిడిచి చేసే సాములు ఇక్కడ మాత్రం పనికిరావు. చిన్న ఉదాహరణ, జగన్ నియమించుకున్న సలహాదారుల లెక్కలు బయటికి తీస్తే అక్కడ పడిపోతున్న ఖర్చు ఎంతన్న ఆలోచనలు ఎవరు చేస్తున్నట్లు. ఆ మాటకొస్తే కేసీఆర్ కూడా అంతే. కేబినెట్ ర్యాంకులు ఇచ్చిన వాళ్ల జీతభత్యాలు ఎంతుంటాయో, ఇతరత్రా చెల్లించాల్సిన భత్యాలు ఎంతుంటాయో మనకు తెలియని మాట కాదు. చంద్రబాబు దుబారా మనిషి నిజమే. మరి అదే వ్యవహార శైలిని, పంథాను, పద్ధతిని పాటిస్తున్న ముఖ్యమంత్రుల్ని రేపటి రోజున తప్పు పట్టకుండా ఎందుకుంటారు? జగన్ తన పదవీ స్వీకార ప్రమాణోత్సవానికి కాఫీ టీలతో సరిపుచ్చారు. అనవసర ఖర్చు లేకుండా చేయకుండా జాగ్రత్త పడ్డారని, అధికారులకు ముందస్తు హెచ్చరికలు చేశారని అంటే సంతోషపడిన సందర్భం. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సర్కారీ ఖర్చుతో యాగాలు యజ్ఞాలు చేయడం ఏమిటి?
గతంలో చంద్రబాబు పుష్కరాల పేరుతో చేసిన యాగీని దుబారా ఖర్చులు ఇక్కడ మళ్లీ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. మొత్తం మీద ఇద్దరు సీఎంల పార్ట్నర్షిప్ సమ్మిట్ సామరస్యంగా ముగిసినందుకు సంతోషం. కాకపోతే ఈ భాగస్వామ్య సమావేశంలో తేల్చుకున్నదేంట్లో తేలిపోయిందేంటో జనాలకు మాత్రం స్పష్టంగా చెప్తేనే బెటర్. చివరిగా ఒక్క మాట, ఇప్పటికైనా తెలుగు పాటను కలిసి పాడుకోవాలన్న జ్ఞానోదయాలు కలిగినందుకు అభినందనలు. కానీ ఆ పాటను అపస్వరాలు లేకుండా రాగయుక్తంగా భావయుక్తంగా ఆలపించాలని మాత్రం మర్చిపోవద్దు.